అలా రాజు కోకటుపల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు. సిటీ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడు. నా పేరు సలీం. యూజువల్గా మనందరం పాత మెషినరీ కొన్ని క్రష్ చేసి అమ్మేస్తుంటాం. నేను 2 మెషిన్స్ కొన్నాను, నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. కానీ నేను వాటిని క్రష్ చేయలేదు, జాగ్రత్తగా రిపేర్ చేశాను. ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి, హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్. సేమ్ మెషిన్ సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను, ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను, మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు. గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్, అసలు మనం ఎందుకు చేయాలి? ఓకే, బాల్ 6 రన్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు? ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది, బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది. ఎంత అంటే సుబ్బారెడ్డి ఏంటివి? ఏమోనమ్మా, వెటల్ సెట్ తెమ్మన్నాడు. కేవలం నోట్ల గట్టలు చుట్టడానికి బేగం బజార్ నుంచి 1650 రూపాయలు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నాం. మన్నం చంపిండు, నన్ను కుంటోన్ చేసిండు, మా దందాలను నాశనం చేసిండు. గొంతు కొరకాలన్నంత కసిగా ఉన్నా అన్నా, ఇదిగో అడ్వాన్స్. పని అయిపోతే ఇంకా ఇస్తామన్నా. ఏంటి తియాస్ ఇలా వచ్చా? అదే సార్, నా సస్పెన్షన్ గురించి. ఓకే, ఓ సాలిడ్ అమౌంట్ రెడీ చేసుకో, మిగతా విషయం నేను చూస్తాను. రిశ్వత్ హరామే సార్. చూడు ఇంతియాజ్, నీ మీద పెట్టినవి హ్యూమన్ రైట్స్ కేసు, ఎప్పుడు పడితే అప్పుడు రివ్యూ పిటిషన్ వేయలేవు. అదేంటి సార్, ఈ వారం వేస్తాన్నారు. ఈ రోజు నుంచి కోర్టుకు 2 నెలలు హాలిడేస్. నిత్యం న్యాయం చెప్పే కోర్టుకు సెలవండి సార్. నాకు తెలియదు అయ్యా, అవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న స్టాండర్డ్ ప్రొసీజర్స్. నాకు అర్జెంటు పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అవును, మర్చిపోయా. ఓ 20,000 రెడీ చేసుకో కోర్టు ఖర్చులకి. రాజు, కాఫీ. సాయంత్రం రావడం లేట్ అవుతుంది, నువ్వు భోజనం చేసి పడుకో. రాజు, ఈరోజు ఏంటి? ఏంటి? మీ పెళ్లి రోజు, వెళ్ళి మాట్లాడు. సారీ నిత్య, మర్చిపోయాను. పర్వాలేదు, నాకు అలవాటు అయిపోయింది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈరోజు పనులన్నీ క్యాన్సిల్. ఓకేనా? అవసరం లేదని చెప్తున్నాగా. సారీ, ఇంకెప్పుడు మర్చిపోను. సారీ చెప్పాను కదా, సారీ చెప్పాను కదా. ఈరోజు సాయంత్రం పార్టీ. రీలోడ్ చేయి. కుర్రనాళ్ళారా, వాళ్ళవి హ్యాండ్ గన్స్, బుల్లెట్స్ మన దగ్గర. మనం వాళ్ళ రేంజ్లోకి వచ్చేసాం, వెనక పదండి. Thank you.
రాజు. భయంగా ఉంది రాజు. నీకేం కాదు నిత్య, ఈ పని చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అయ్యో రాజు, నా భయం వాళ్ళని చూసి కాదు, నా గురించే కాదు, నీకోసం. నువ్వింట్లో నుంచి వెళ్ళిన ప్రతిసారి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇక నా వల్ల కాదు. నాకేం కాదు నిత్య. అయిపోయింది రాజు, అంత అయిపోయింది. నాకు తెలిసిన రాజు నువ్వు కాదు. ఆ రాజు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం వేరు. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో నీకే తెలీదు. నేను ఇదంతా కావాలని చేయలేదు నిత్య. నీకు జరిగింది తప్పే, నువ్వు చేస్తుంది కూడా తప్పే. జీవితం అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది రాజు, నీకు వస్తుంది. అదేంటో నువ్వే తెలుసుకో. ఇంకేవన్నీ ఆపే, వెనక్కొచ్చే రాజు, వెనక్కొచ్చే. భగవాన్ దాస్ నేను కావాలని చంపలేదు వెట్ల సైడ్, బతిమాలదాం అని వెళ్ళాను. అవసరం అయితే కాళ్ళు పట్టుకుందాం అనుకున్నా, కానీ అలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజు? చెప్పని వెట్ల సేట్ చెప్పుకొని. అమ్మ అక్క ఆట ఈ మూడు అంటే నాకు ఇష్టం. మూడు అర్ధవంతరంగానే ముగిసిపోయినాయి. నిత్తి కూడా నాకు కాకుండా పోతుందేమో అని భయం వేస్తుంది వెట్ల సేట్. ఒక ఓవర్లో గట్టిగా మూడు షాట్లు కొడితే ఆ బౌలర్ మీదే జాలేసేది. అలాంటిది ఈ కొట్టుకోటాలు చంపుకోటాలు నాకు ఏమైంది వెట్ల సేట్. ఊరుకోరాజు, నిత్య చెప్పినట్టు నేను ఎప్పుడో చచ్చిపోయాను. నాకు పథకాలను ఉంది పెట్టలు సేట్, కానీ ఎలా వెనక్కి వెళ్దామంటే కుదరదు. నాకు ఏ దారి కనిపించట్లేదు. ఏ దారి రెడీమేడ్గా ఉండదు రాజు, మనమే వేసుకోవాలి. ఎలా? రాజకీయం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అదొక్కటే దారి. ఆలోచించు రాజు, కేవలం రౌడీగా ఉంటూ 40 ఏళ్ళు దాటి బతికున్న ఒక్కని చూపించు. రౌడీ అనేవాడికి కండువానే సంజీవిని, రాజకీయమే ఆయుష్. నా మాట విను, ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మన శత్రువులందరితో కాంప్రమైజ్కి వెళ్దాం. త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మన దగ్గర డబ్బు ఉంది. ఏ పార్టీకి ఫండ్ ఇచ్చినా వాళ్లే టికెట్ ఇస్తారు. అన్నీ సర్దుకున్నాక నెక్స్ట్ మూవ్ మనం ప్లాన్ చేద్దాం. సరే, ముందు భగవాన్ దాస్ తమ్ముళ్ళని కలుద్దాం, రమ్మన. వాళ్ళు మన దగ్గరికి రారు, వస్తే నువ్వు కౌంటర్ వేస్తావని భయం. అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అది మనకి సేఫ్ కాదు. మరి ఎలా? దానికో దారు ఉంది. నిజాం హైదరాబాద్ని పాలించే రోజుల్లో తన వ్యక్తిగత రక్షణ కోసం కొంతమంది యోధుల్ని బాంబే నుంచి రప్పించాడు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాక ఆ కుటుంబాలన్నీ ఇక్కడే స్థిరపడిపోయారు. ఇప్పుడు వాళ్ళ జనాభా సుమారు 4,000. వాళ్ళనే అమన్ కా సౌదాగర్ అంటే శాంతి దూతలని అంటారు. వైరం ఉండి సంధి చేసుకుందామనుకునే వాళ్ళకి వీళ్ళు ములాఖాత్ ఏర్పాటు చేస్తారు. అలా చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. అదే వాళ్ళ జీవనోపాధి. ఆ భేటీలో ఎటువంటి రక్తపాతం జరగడానికి వీల్లేదు. అక్కడ జరిగే ఒప్పందాల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా తీర్మానాన్ని ఉల్లంఘిస్తే ఏం చేసైనా సరే ఆ 4,000 మంది వాళ్ళని చంపుతారు. అలా మాట తప్పిన వాళ్ళని అంతం చేయడం ఓ బాధ్యతగా భావిస్తారు. మొన్నం చంపినావు, దానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అడుగుతున్నావేంటి? మేము కట్టాం. ఎందుకు కట్టావు? కట్టమని చెప్తున్నాంగా. కట్టేస్తాం. మీ కండిషన్స్ మేము ఒప్పుకోం. సేటు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాం. ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి వైరం లేదు. కిస్సా కథం సేటు. భయపడ్డారు కొడుకు. రే రాజు, నన్ను మర్చిపోయావేంట్రా? నీకు తెలియని ఒక విషయం చెప్పాలి.
ఆ రోజు దళం మొత్తానికి మొత్తం మంది పెట్టి చంపేశా. మీ అక్క ఒక్కరితే తప్ప. దాని మీద ఎప్పటి నుంచో నాకు మోజురా. అందుకే రాత్రంతా పొద్దున్నే చంపేశా. ఏం చేసావో తెలుసా? అసలు ఏం చేసావో తెలుసా? ఇప్పటి వరకు నలుగురే శత్రువులు, ఇప్పుడు 4000 మంది. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. సర్వనాశనం చేసావు కదరా.